ఓం నమో గణపతయే చాణక్యుడు ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప ఆర్థికవేత్త గొప్ప రాజకీయవేత్త పురాతన కాలంలో చాలామంది మనకి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కట్టుకథలని పుక్కిట పురాణాలని ఆధునికులు అందరూ కూడా ముద్ర వేస్తూ వచ్చారు కానీ చాణక్యుడి విషయంలో మాత్రం ఎవరికీ కూడా అనుమానం లేదు ఖచ్చితంగా చాణక్యుడు చారిత్రక పురుషుడు అని అందరూ ఒప్పుకుంటూనే ఉన్నారు కనీసం రెండున్నర వేల సంవత్సరాలకి పూర్వమే ఈ యొక్క భారత భూమిలో పుట్టి మొత్తం ఆర్యావర్త రాజకీయాలన్నింటినీ కూడా ఒంటి చేత్తో శాసించినటువంటి మేధావి ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు అర్థశాస్త్రం ఇవన్నీ కూడా అందరికీ బాగా తెలుసు వాటిని అందరూ స్టడీ చేస్తూ ఉంటారు అయితే చాణక్యుడు చెప్పినటువంటి అనేక విషయాల్లో చాణక్యుడు చెప్పినటువంటి నీతి సూత్రాల్లో జ్యోతిష్య శాస్త్రం గురించి ఆయన ఒక మాట చెప్పారు అది మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అదే మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము జ్యోతిష్య శాస్త్రం యొక్క గొప్పదనాన్ని జ్యోతిష్య పండితుల యొక్క గొప్పదనాన్ని గుర్తించినటువంటి చాణక్యుడు ఇలా అంటాడు దూతోన సంచరతి ఖేన చలేచ్చ వార్త పూర్వన్న జల్పితమిదం నచ సంగమోస్తి వ్యోమ్ని స్థితం రవి శశిగ్రహణం ప్రశస్తం కథన్న విద్వాను అంటాడు అంటే నింగికి అంటే ఆకాశానికి వార్తాహరుడు ఎవరూ కూడా వెళ్ళి రావటం లేదు అక్కడి నుండి వార్తాసంధానము లేదు అంటే ఇప్పుడున్నట్లుగా ఈ యొక్క ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ ఏమీ లేవు ఏ సంపర్కము లేకుండా రోదశీలో ఏర్పడబోయేటటువంటి సూర్యగ్రహణ చంద్రగ్రహణాల గురించి ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉన్నటువంటి జనులకు చెబుతూ ఉన్నటువంటి జ్యోతిష్య పండితుడైనటువంటి బ్రాహ్మణ మహా విద్వాంసుడు విద్వాంసుడు కాదని ఎలా అంటాము అని చాణక్యుడు ప్రశ్నించాడు అంటే ఏమిటంటే అప్పట్లో కనీసం రెండున్నర వేల సంవత్సరాలకి పూర్వమే మన పంచాంగాల్లో అప్పుడు కూడా గ్రహణాల గురించి చక్కగా స్పష్టంగా రాస్తూ ఉండేవారు పౌర్ణమి ఎప్పుడో రాసేవారంటే ఖగోళంలో నిండు చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు చంద్రుడు అసలు ఎప్పుడూ కనిపించినటువంటి అమావాస్య ఎప్పుడు వస్తుంది ఈ విధంగా తిథులు అవన్నీ కూడా పక్కాగా పంచాంగంలో రాస్తూ ఉండేవారు గ్రహణాలు పక్కాగా రాస్తూ ఉండేవారు మరి ఆకాశానికి భూమికి ఏ విధమైనటువంటి వార్తా సంధానము లేని రోజుల్లో ఈ విధంగా నిర్ణయించి రాయడం అనేది అత్యంత గొప్ప విషయం కదా అలాంటి జ్యోతిష్య పండితుడిని విద్వాంసుడు కాదని ఎలా అంటాము అని నాడే చాణక్యుడు అన్నాడు అంటే నాటి రోజుల్లోనే జ్యోతిష్యాన్ని విమర్శించే వాళ్ళు ఉండేవారు అని అర్థం వాళ్ళందరికీ సమాధానం చెప్తూ చాణక్యుడు చెప్పినటువంటి మాట ఇది కాబట్టి జ్యోతిష్యం చెప్పే కొంతమంది జ్యోతిష్య పండితులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళలో దోషాలు ఉండి ఉండవచ్చు గాక వాళ్ళు చెప్పినవి నిజం కాక వేరే వేరే తప్పులు జరిగి గాక కానీ చాణక్యుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రం యొక్క గొప్పదనాన్ని మనం గుర్తించాలి అందులో జరుగుతున్న తప్పుల్ని పక్కన పెట్టి ఉప్పుల్ని మరింత పెంచుకుంటూ మరింతమంది జ్యోతిష్యం మీద శ్రద్ధగా స్టడీ చేసి అందులో ఉన్నటువంటి గొప్ప విషయాలని మనం బయటికి తీసే ప్రయత్నం చేయాలి లోకానికి అందించే ప్రయత్నం చేయాలి స్వస్తి